అవడంలోనే చాలా కష్టాలు ఉన్నాయి. అలాంటిది ఓవర్ నైట్ సెలబ్రిటీ అవడానికి కోరుకునే వాళ్ళ కోసం ప్రవీణ్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు. మరి ఆ ఇన్స్టిట్యూట్ లో ఎలాంటి వాళ్ళు వచ్చారో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీ. నమస్కారం సార్. నమస్తే. యాక్టింగ్ స్కూల్స్ అందరూ పెడతారు, డాన్స్ స్కూల్ అందరూ పెడతారు, కానీ ఓవర్ నైట్ సెలబ్రిటీ స్కూల్ ఎవడు పెట్టడు, కానీ నేను పెట్టా. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు రాబోతున్నారు? మహానుభావుడు. ఇండస్ట్రీకి వచ్చావు, జేబులో పెన్నెందుకు నీకు? మా తాతయ్య అన్నారు సార్, ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాయాలి అన్నాడు సార్. ఆ తిరగ రాసే ప్రాసెస్ లో పెన్ను లేకపోతే ప్రోగ్రెస్ కాదు, అందుకే నా పెన్ను నేను తెచ్చుకున్నాను సార్. పెన్ను ఇస్తావా కొద్దిగా? ఏ దేనికి సార్? మాయం చేయడం నాకు మ్యాజిక్ వస్తుంది కొద్దిగా. ఈ పెన్ను ఎలా మాయం చేస్తారు? ఇలా అయితే అలా వెళ్ళిపోద్దండి, అలా వెళ్ళిపోద్దండి. అయినా చెప్పులు ఒకటే కొరుకుతానే అయ్యా. ఏ మీ సైజ్ వేసుకోలేదా? గుడికాడంత టైం దొరకదు కదా మనకి, టైం దొరకదు కదా మనకి. ఇంకొక ఆర్టిస్ట్ ఉంది అమ్మా రామా. ఆయన ఈ పాట వేసుకొని ఎందుకు వచ్చినావు అంటే, రేపు నేను పెద్ద హీరోయిన్ అయిన తర్వాత నా బయోపిక్ కూడా తీస్తారు కదా సార్. నీ ముఖం చూస్తే ఫోన్ లో పిక్ ఏది ఏబుద్ది కాదు, నీకు బయోపిక్, నీకు బయోపిక్ సార్. మా ఇద్దరిని అలా కలిపేసి సెలబ్రిటీస్ చేసేసి మా ఇద్దరి మధ్య లవ్ సింబల్ ఇలా అయ్యొచ్చు కదా. చేస్తాడు, నిలబడండి. ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నది ఆమె వచ్చిన తర్వాత అమ్మా రామా. అమ్మా అన్ని ఊర్లు ఎందుకు తిరిగినావు? సెలబ్రిటీ అని కావాలని అన్ని ఊర్లు తిరిగినాను. కానీ ఆ తిరిగే టైంలో నీ ఏజ్ అయిపోయింది, చూసుకోలేదు నువ్వు, చూసుకోలేదు నువ్వు. సెలబ్రిటీ కావాలంటే ఫస్ట్ కావాల్సింది ఏందో తెలుసా? నేమ్ చేంజ్. నానా నీ పేరు ఏం పేరు? నా పేరు రాకేష్ సార్. ఇండస్ట్రీకి వచ్చినాక రా అంటే బాగుండు, కేసు అని పెట్టుకో. నువ్వు ఎవరు? నేను కేసుని. ఏదో కేసు, ఏదో కేసు పెట్టి లోపడేసేయండి. నీ పేరు ఏం పేరు? సుజాత. సుజాత, జా అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతాను, వద్దు. సు అని పెట్టుకో. సు అనుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పర్పల్లి. కమ్మలపల్లి వద్దు. నువ్వు ముంబై నుంచి వచ్చినావు. ముంబై నుంచి ఫ్లైట్ లో వచ్చేటప్పుడు సు వచ్చింది. సు వచ్చింది అంటే ఎట్లుంటది? వచ్చింది, సూపర్ ఉంది, సూపర్ ఉంది. నీ పేరేం పేరు? నటకుమారి. చాలా పాత పేరు, బాగాలేదు కానీ మారుద్దాం దాన్ని. నటకుమారిలో నా, కుమారిలో కు, నాకు. ఏ నాకు, నాకు, నాకు. అసలు సెలబ్రిటీలు అంటే ఏంటి సార్? సెలబ్రిటీలు అంటే ఒక యాటిట్యూడ్, ఒక బిజినెస్ ఉండాలి. నార్మల్ గా నువ్వు ఎలా నడుతావు? పైల్స్ వచ్చినట్టు, పైల్స్ వచ్చినట్టు బానే ఉన్నా కానీ ఇడదా. అది కాదు కావాల్సింది. మరి సెలబ్రిటీ అంటే ఒక డిగ్నిటీ. కేసు ఇగో. ఎవరున్నారు సార్? అక్కడ ఎవరు లేరుగా? కెమెరాలు. దీన్నే యాక్టింగ్ అంటారా? ఇండస్ట్రీకి వచ్చేస్తా అంటారు, యాక్టింగ్ రాదేం కాదు. ఎట్రా జనాలు కనబడితే ఎలా మాట్లాడతావు? అది కాదు, ఇంగ్లీష్ తెలుగు అక్కడక్కడ అంటించి ఇంగ్లీష్ మాట్లాడాలి. మన రేష్మి గారు ఎలా మాట్లాడుతుంది తెలుగు? అదేదో పోస్టర్ అతికి అతికనట్టు అలా మాట్లాడాలి. మాట్లాడు. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? చాలు 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 చాలు, ఎక్కువ మాట్లాడి ఎడిటింగ్ లో తీసేస్తారు వెనక. అమ్మా నీదు ఒక బాక్ స్టైల్ కావాలి, అర్థమైందా? నాడు వెనక గేదని, గేదని చూసినట్టే ఉన్నది కంత. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తా. ఏంటి సార్? మీరు జనాలలోకి వెళ్ళి వాళ్ళ బంగారం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వాళ్ళ నగలు కొట్టేసుకొని వచ్చేయాలి. గో. ఒరేనా పర్సు పోయిందిరా, ఒరేనా చైన్ పోయిందిరా, ఒరేనా ఉంగరాలు పోయినాయిరా, మరి లేకపోతే పోతాయిరా, అన్ని పోతే ఎర్రి పప్పులరా. ఇదిగోండి సార్ పర్సులు, వాచ్లు, ఉంగరాలు. వాళ్ళు ఏంటి సార్ అలా కొట్టారు? వాళ్ళు ఆర్టిస్ట్లేనయ్యా, కాకపోతే మీకంటే సీనియర్లు. మీరు దొంగతనం చేసినట్టు యాక్టింగ్ చేసిల్లు, వాళ్ళు పోగొట్టుకున్నట్టు యాక్టింగ్ చేసిల్లు. ఇద్దరు భలే యాక్టింగ్ చేశారయ్యా. పాన్ ఇండియా ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఏంటిదో తెలుసా? బ్యాంక్ రాబరీ. ఇది చేశారనుకో ఓవర్ నైట్ సెలబ్రిటీస్. కంగ్రాచులేషన్. అటే పోతావు పో నువ్వు, అటే పోతావు పో నువ్వు.
సార్ ఇదిగోండి సార్ డబ్బులు. మీరు ఒక అర్ధ గంట ఇక్కడనే ఉండండి సార్. నేను ఇంతలకి బాంబాయికి వెళ్ళి మన సార్లను అడిగేసా మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేసి. మోసం చేశారా అంటే మనం ఓవర్ నైట్ సెలబ్రిటీలు అవుదామని ఆశపడి ఆడెవడో గొట్టంగడి చేతిలో మోసపోయావా. సెలబ్రిటీలు అంటే చాలు, ఎవరు వాడు సెలబ్రిటీలు అయిపోదాం అనే. సార్ మా ఇద్దరు ఒకటే సెల్లేస్తారా? చలో నడవండి. మీరు కూడా ఎవరు కూడా ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోదామని ట్రై చేయకండి, మాలాగా బొక్కలో పడకండి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో పెట్టి. ఇందాక మనం రాకేష్ అన్నట్టు ఏదన్నా సాధించాలంటే దానికి అడ్డదారులు లేవు, ఓన్లీ హార్డ్ వర్కే. లిఫ్ట్ లో వెళ్దాం అనుకున్న కన్నా మెట్లు మించాలే మంచిది. చాలా మంచి మెసేజ్, చాలా బాగా చేశారు. ఓసారి గారు ఎక్సలెంట్ అండి. ఇన్వైట్ చేయాలి ప్లీజ్. వెల్కమ్ పొసాని గారు అండ్ కృష్ణ భగవాన్ గారు.